మాటలు మూడు మూళ్ళు తొమ్మిది వేడుకొని చదువరు వేదాంత రహస్యము జీవస్వరూపము చింతించి అంతటాను దేవుని వైభవము తెలిసి జీవస్వరూపము చింతించి అంతటాను దేవుని వైభవము తెలిసి భావించి ప్రకృతి సంపద ఇది ఎరుగుటే భావించి ప్రకృతి సంపద ఇది ఎరుగుటే వేవేలు విధముల వేదాంత రహస్యము భావించి ప్రకృతి సంపద ఇది ఎరుగుటే వేవేలు విధముల వేదాంత రహస్యము మూడే మాటలు మూడు మూడు తొమ్మిది సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరిః ఓం. పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి చాలు, ఇక నీకు ఎవడితో చర్చ ఎక్కడుంది, పునర్జన్మ లేదన్నారు శంకర భగవత్పాదులు. ఇప్పుడు నారాయణుడు ఏం చేశాడు, కృష్ణ భగవానుడిగా వచ్చి భగవద్గీతనిచ్చాడా ఇవ్వలేదా. అమ్మవారు కామాక్షి పరదేవతగా ఉంది కాంచీపురంలో, కాంచీపురంలో కామాక్షి పరదేవతగా ఉండి ఆమె కేవలము నేను కోరికల్ని మాత్రమే ఇస్తానందా. ఆ కామాక్షి పరదేవతే ఉజ్జయిన్ పట్టణంలో కాళికాదేవిగా ఉంది. అందుకే కాళిదాసు గారికి నాలుక మీద బీజాక్షరాలు వ్రాయగానే ఆయన చేసినటువంటి శ్లోకంలో కాళికాదేవికి కామాక్షీదేవికి అభేదం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులమద్విలాసాం మహేంద్ర నిలజ్యుతి కోమలాంగీం మతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగచోడి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఏం చెప్పారో, వ్యాసుల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో ఏది చెప్పారో, కాళిదాస మహాకవి ఉజ్జయిన్ క్షేత్రంలో కాళికాదేవి ఒక రూపంతో ఆమె ప్రత్యక్షమైనప్పుడు చెప్పినటువంటి వర్ణన కామాక్షీ పరదేవత యొక్క వర్ణనే. ఎందుకని, శంకరాచార్యులు వారు కూడా ఇదే శ్లోకాన్ని మార్చి ఇదే తత్వంతో చెప్పారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ అని మన్మధుడికి అమ్మవారికి ఉన్నటువంటి సమానత్వం. ఆయన అమ్మవారు పట్టుకునేటటువంటివి నాలుగు బాహువులని, అందులో కూడా ఇచ్చుదండం ఉందని, చేతిలో పంచబాణములు పట్టుకుని ఉంటుందని, ఆమె సమున్నతమైనటువంటి స్తనములతో ఉంటుందని, లోకానికంతటికీ జ్ఞానాన్ని అనుగ్రహిస్తుందని ఆయన కూడా కామాక్షీపరదేవతని ఇదే మాటలతో వర్ణించి చూపించారు. వర్ణించి చూపించారు అంటే కొణత్ కాంచీదామాకరి కలభ కుంభస్తనత పరిక్షీణామధ్యే పరిణిత శరచంద్రపతన ధనుర్బాణం పాశం సునుడిమపి దదానాకరతలై పురస్తాదస్తాం నహ పురమధితురహో మునిషికా అన్నారు. అదే కామాక్షి. ఆ కామాక్షే ఇక్కడికి వచ్చేటప్పటికి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగచోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ఆ తల్లే శారదాస్వరూపమై కాళియై కాళిదాస మహాకవిని అనుగ్రహించలా.
జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి రూపంతో వరదన్ని అనుగ్రహించలా, సుబ్రహ్మణ్యుడు కాంచీపురంలో ఉన్నటువంటి క్షేత్రంలో ఒక మహాకవిని అనుగ్రహించలా, సుబ్రహ్మణ్యోపాసన చేసిన వాడికి అపారమైన జ్ఞానము కలగట్లా, మహాగణపతిని ఉపాసన చేసిన వాడికి సిద్ధి బుద్ధి కలుగుతున్నాయి అంటే జ్ఞానమును కటాక్షించట్లా, సరస్వతీదేవి సరే సరి అయినప్పుడు లక్ష్మీదేవి సరస్వతి కన్నా భిన్నము కాదని, ఆమె యొక్క నామాలలో దుర్గా సరస్వతి మొదలైనటువంటి నామాల్ని అనుసంధానం చేస్తున్నాం కదా, అయినప్పుడు భగవంతుని యొక్క మొదటి రూపం ఇది. గురువు మీరు ఏ రూపాన్ని తీసుకోండి, భగవంతుడే గురువుగా ఉన్నాడు. ధను పౌష్పమ్మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ అని మన్మధుడికి అమ్మవారికి ఉన్నటువంటి సమానత్వం. ఆయన అమ్మవారు పట్టుకునేటటువంటివి నాలుగు బాహువులని, అందులో కూడా ఇచ్చుదండం ఉందని, చేతిలో పంచబాణములు పట్టుకుని ఉంటుందని, ఆమె సమున్నతమైనటువంటి స్తనములతో ఉంటుందని, లోకానికంతటికీ జ్ఞానాన్ని అనుగ్రహిస్తుందని ఆయన కూడా కామాక్షీపరదేవతని ఇదే మాటలతో వర్ణించి చూపించారు. వర్ణించి చూపించారు అంటే కొనత్ కాంచీదామాకరికలభకుంభస్తనత పరిక్షీణామధ్యే పరిణిత శరచంద్రపతన ధనుర్బాణం పాశం స్మృడిమపి దదానాకరతలై పురస్తాదస్తాంహ పురమధితురహో పురుషికా అన్నారు. అదే కామాక్షి. ఆ కామాక్షే ఇక్కడికి వచ్చేటప్పటికి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుకుమరాగశోణే పుండ్రిక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ఆ తల్లే శారదాస్వరూపమై కాళి అయి కాళిదాస మహాకవిని అనుగ్రహించలా, జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి రూపంతో వరదన్ని అనుగ్రహించలా, సుబ్రహ్మణ్యుడు కాంచీపురంలో ఉన్నటువంటి క్షేత్రంలో ఒక మహాకవిని అనుగ్రహించలా, సుబ్రహ్మణ్యోపాసన చేసిన వాడికి అపారమైన జ్ఞానము కలగట్లా, మహాగణపతిని ఉపాసన చేసిన వాడికి సిద్ధి బుద్ధి కలుగుతున్నాయి అంటే జ్ఞానమును కటాక్షించట్లా, సరస్వతీదేవి సరే సరి అయినప్పుడు లక్ష్మీదేవి సరస్వతి కన్నా భిన్నము కాదని, ఆమె యొక్క నామాలలో దుర్గా సరస్వతి మొదలైనటువంటి నామాల్ని అనుసంధానం చేస్తున్నాం కదా, అయినప్పుడు భగవంతుని యొక్క మొదటి రూపం ఇది. గురువు మీరు ఏ రూపాన్ని తీసుకోండి, భగవంతుడే గురువుగా ఉన్నాడు. భగవంతుడు గురువుగా రాకపోతే అసలు గురువన్నవాడు కొత్తగా ఎక్కడి నుంచి వస్తాడు? అందుకని గురువుగా భగవంతుడే వచ్చాడు. అయితే భగవంతుడిగా గురువు వచ్చినప్పుడు లౌకికమైనటువంటి విషయములను తీర్చడం ఆయనకి పెద్ద విషయం కాదు. అంతకన్నా చాలా చాలా పెద్ద ప్రయోజనం ఏమిటి, మనిషికి జ్ఞానమిచ్చి ఇక జన్మ లేకుండా చేయడం, అది చాలా పెద్ద ఎత్తున చేసేటటువంటి మహోపకారం. అందుకే జ్ఞానదాతగా నిలబడతాడు. రామచంద్రమూర్తిని చూసుకోండి, వైదీహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యం పరం వ్యాఖ్యాంతం భరతాధిభి ప్రవృతం రామం భజేశ్యామలం. వీరాసనం వేసుకుని మహానుభావుడు తన చుట్టూ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానభిక్ష పెట్టాడు. రామచంద్రమూర్తి గురువుగా నిలబడ్డా. కాబట్టి భగవంతుడు గురువుగా వచ్చాడు. గురువుగా ఉన్నాడనుకోండి ఈశ్వరుడు, మొదటి ప్రాధాన్యత జ్ఞానకటాక్షం, జ్ఞానాన్ని అనుగ్రహించడం. అంత మాత్రం చేత ఆయన కోరికలు తీర్చడని మీరు అనుకోకూడదు. అందుకే గురువు భగవద్ అనుగ్రహంతో మళ్ళీ కోరికని కూడా తీర్చగలడు. మీరు రఘువంశకావ్యాన్ని పరిశీలిస్తే మహానుభావుడు దిలీపుడికి సంతానం లేదు, ఎంతో బాధపడ్డాడు. చిట్ట చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు, గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగా మాట్లాడాడు, పరివారాన్నంతటినీ అక్కడ నిలబెట్టేసి తానొక్కడు భార్యతో కలిసి సుదక్షిణాదేవితో కలిసి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. హే బ్రహ్మన్ అని పిలిచి మాట్లాడడం మొదలుపెట్టి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నేను వస్తుండగా ఈ ఆశ్రమంలో పందిర్లు చూశాను, అనేక తీగలు ఉన్నాయి, ఆ తీగలన్నీ పిందెలు వేసి కాయలు కాసాయి. నేను చెట్లు చూశాను, ఆ చెట్లన్నీ కాయలు కాసాయి. ఇవన్నీ మీరు మొక్కలుగా ఉన్నప్పుడు శ్రద్ధ పెట్టి శిష్యులతో నీళ్లు పోయించి సాకి చీడ లేకుండా పీడ లేకుండా పెంచి పెద్ద చేసి పువ్వులు పూసి కాయలు కాస్తే సంతోషించారు. మీరు నాకు తండ్రి, గురువు తండ్రితో సమానం, కాబట్టి నా భార్యకి మీరు మామగారు. మీ కోడలు సంతానము లేక అలమటించిపోతోంది. ఇన్నిచ్చాడుగా భగవంతుడు, రాజ్యం ఇచ్చాడుగా, ఐశ్వర్యం ఇచ్చాడుగా,
ఇంత రాజ్యాన్ని గెలిచావుగా, ఏ సంతానం లేకపోతే నీకు బాధ ఏమిటి అంటారా? నేను నా పితృదేవతలకి ఉదకాన్ని విడిచిపెడుతున్నప్పుడు, నేను పోస్తున్నప్పుడు చల్లగా ఉంది, వాళ్ళు పుచ్చుకుంటున్నప్పుడు వెచ్చగా ఉంది. ఎందుకని అంటే వాళ్ళు నిట్టూర్పు విడుస్తూ పుచ్చుకుంటున్నారు. నీతో సరే, ఇక ఈ తర్వాత మన వంశంలో ఉదకాన్ని విడిచిపెట్టేవాడు ఇక లేడా, పూర్తయిపోయిందా వంశం అని వాళ్ళు బెంగ పెట్టుకుని నిట్టూర్పులు విడిస్తే నేను వదిలిపెట్టినటువంటి చల్లని నీళ్లు వేడిగా అవుతున్నాయి. అందుకని నాకు సంతానం కలగడానికి మార్గం ఇది అని అడిగాడు. ఇప్పుడో ఎక్కడో స్వర్గలోకానికి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక ఏనుగు ఒకటి అరిస్తే ఆ ఏనుగు యొక్క ఘీంకారమునందు నీకు వినపడలేదయా? అంతర్ముఖుడై చూసి చెప్పేశాడు వశిష్ఠ మహర్షి. కామధేనువు అక్కడుంది, కామధేనువు ఎదురుగుండా ఉండగా దాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. నువ్వు ప్రదక్షిణం చేయకుండా వెళ్ళిపోయావు, ఆ దోషం నిన్ను కట్టి కుడపకూడదని ఆనాడు శాపవాక్కు విడిచిపెట్టింది. నన్ను సేవించే వరకు నీకు సంతానము కలగదని, ఎందుకని భార్యా సమాగమం కోసం గబగబా వెళ్ళిపోయావు సంతానమును పొందే యోగ్యమైన కాలమని. అందుకని ఇప్పుడు మళ్ళీ నా దగ్గర ఆ ధేనువు యొక్క బిడ్డ ఉంది, దాన్ని సేవించు, నీకు బిడ్డలు పుడతారన్నాడు. పుట్టాడుగా రఘుమహారాజు, మహానుభావుడు, వంశకర్త. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయి గృహమీధినాం అంటాడు కాళిదాస మహాకవి. ఆ వంశానికే వన్నితిచ్చాడు, రఘువంశం అని పిలిచారు ఆ వంశాన్ని, అంత గొప్పవాడయ్యాడు. దీనివలన వశిష్ఠ మహర్షి గురువుగా జ్ఞానమిచ్చేవాడు భగవంతుడిగా కోరిక కూడా తీర్చాడా లేదా? కానీ అన్నిటికన్నా ప్రధానం భగవంతుడు గురుస్వరూపంగా ఉన్నప్పుడు జ్ఞానం ఇవ్వడాన్ని ఎక్కువ ఇష్టంగా ఉంటాడు. దక్షిణామూర్తిగా ఉన్నాడనుకోండి, జ్ఞానమిస్తాడు. అదే భగవంతుడు శివుడి రూపంలో ఉన్నాడనుకోండి, అనుగ్రహిస్తాడు. అయితే ఆయన శివుడు కాదా, ఈయన దక్షిణామూర్తి కాదా, రెండూ ఒకటే. అక్కడికి వెళ్ళి నువ్వు ఏది అడిగినా ఇస్తాడు, కానీ గురువుగా కూర్చున్నప్పుడు జ్ఞానం ఇవ్వడం ఆయన ప్రాధాన్యతాక్రమం. అందుకని ఎవరు గురువు? భగవంతుడే మొదటి గురువు. అమ్మ తానే సృష్టికర్త, తానే స్థితికర్త, తానే ప్రళయకర్త, తానే గురువు అయినట్టు భగవంతుడే సృష్టికర్త, భగవంతుడే స్థితికర్త, భగవంతుడే ప్రళయకర్త. ఇటువంటి భగవానుడు గురుస్వరూపంగా వచ్చి లోకానికి ఉపకారం చేస్తున్నాడు. అక్కడ ప్రారంభమైంది గురు పరంపర. ఆయన ఎప్పుడెప్పుడు లోకానికి ఎంతంత ఉపకారము జరగాలని కోరుకుంటూ ఉంటాడో అప్పుడప్పుడు గురుస్వరూపాలను ఆయనే పంపిస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళు కారణజన్ములయ్యి వస్తూ ఉంటారు. వాళ్ళ జన్మని విచారణ చెయ్యవద్దు అన్నారు. అందుకే వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు, ఈ విషయాలు నీకు అనవసరం. వాళ్ళు వచ్చిన ప్రయోజనమేమి, వాళ్ళు సమాజము యొక్క ఉద్ధరణ కొరకు వచ్చారు. అందుకే అవన్నీ కూడా భగవంతుని యొక్క అవతార విశేషములలో ఒక అవతారములు. అందుకే వ్యాస భగవానుడు ఎవరు? ఆ వ్యాసుడు కదా వేదములను విభాగం చేసి 18 పురాణములను ఇచ్చాడు. ఆ వ్యాసుడు ఎవరు అంటే, వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణువే వ్యాసుడు, వ్యాసుడే విష్ణువు. అప్పటి నుంచి ఆ గురు పరంపర అలా నడుస్తోంది. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరు గురువుగా వచ్చి సమాజమునకు హితము చెయ్యాలని భగవంతుడు ఆకాంక్షిస్తాడో అప్పుడప్పుడు ఒక్కొక్కడు కారణజన్ముడై వస్తూ ఉంటాడు, ఒక్కొక్క ప్రయోజనాన్ని పూర్తి చేస్తూ ఉంటాడు. అలా ఎందరో వచ్చారు. దత్తాత్రేయుల వారు వచ్చారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మహానుభావుడు. అందుకే భగవంతుని యొక్క గుణములు భగవంతుని యందు ఎలా అన్వయమవుతాయో గురువు యందు అలాగే అన్వయము. భగవత్ కటాక్షము ఎలా భక్తునికి అన్వయమో గురు కటాక్షము శిష్యునకు అన్వయం. ఎందుకని? అది ఉపాసన. భగవంతునికి గురువుకి అభేదమైపోతుంది. అందుకే గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. భగవంతుడు చూడండి, ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు. ఎక్కడున్నాడంటే, ఎక్కడో కైలాసంలో ఉన్నాడండి శివుడు. అంటే విష్ణువు ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. అయితే శివుడు ఇక్కడ లేడా? లేకపోవడం ఏంటండి, నీలో ఉన్నవాడు శివుడే. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, అంతటా శివుడు గలడు, నారాయణుడు గలడు. అంతర్బహిశ్చరత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మరి ఆయనంత దూరంగా ఉన్నవాడు లేడు, ఆయనంత దగ్గరగా ఉన్నవాడు లేడు, ఆయనంత భోగి లేడు. ఆయన ఎన్ని హారాలు వేసుకుంటాడు, ఎటువంటి పట్టు పీతాంబరాలు కట్టుకుంటాడు, ఆయనంత యోగి లేడు. అవసరమైతే దిగంబరంగా వెళ్ళిపోతాడు. దిగంబరంగా పరమేశ్వరుడు ఒకనకొకప్పుడు ఆ వనంలో తిరగలేదు, దిగంబరంగా వెళ్ళిపోతాడు. ఆయనంత యోగి లేడు, ఆయనంత భోగి లేడు.
ఆయనంత మాట్లాడగలిగిన వాడు లేడు, ఆయనంత మౌనంగా ఉండగలిగిన వాడు లేడు, ఆయనంత తిరగగలిగిన వాడు లేడు, ఆయనంత స్థిమితంగా కూర్చునేవాడు లేడు. భగవంతుడికి ఏ లక్షణాలు అన్వయమో గురువుగారికి అదే లక్షణాలు అన్వయం. అందుకే మీరు చూడండి, చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి గురించి చెప్పినప్పుడు అద్భుతమైన శ్లోకం ఒకటి ఇచ్చారు. ఇందులో వచో మౌనం చాద్యం తదను బహుళాభాషణమపి. వారు తనంత తానుగా ఎప్పుడు మౌనంలో ఉంటారు. ఆ మౌనంలో బ్రహ్మముతో అనుసంధానమై లోపల తనలో తాను పరవశాన్ని పొందుతుంటారు. కానీ శిష్యులకి హితం చెప్పవలసి వస్తే ధార కిందలా గంటల 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 మాట్లాడేస్తారు. ఇంత మాట్లాడిన వారు అంత మౌనంలోనూ ఉండగలరు. అబ్బా మాట్లాడకుండా ఉండలేనండి అనరు, అంత మౌనంగా ఉండగలరు, అంత గొప్పగా శిష్యులకు హితమును మాట్లాడగలరు. ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి. అనేక దేవాలయాలు తిరుగుతూ ఉంటారు, ఇన్నిటికో కుంభాభిషేకాలు చేస్తుంటారు, ఎన్నో దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తుంటారు, ఎన్నో చాట్ల చాతుర్మాస్యాలు చేస్తుంటారు, ఇన్ని దేవాలయాలకి వెళ్ళగలరు, ఇంత సంచారం చేయగలరు. యావత్ భారతాన్ని పాదచారి అయి తిరిగారు శంకర భగవత్పాదుల్లాగా. అంత తిరగగలరు, అంత తనలో తాను రమించగలరు. ఈశ్వరుడి లక్షణములు గురువు ఎందు అన్వయమయ్యాయా లేదా? అలాగే స్వకీయేవాన్యస్మిన్ నిరవధి దయా సామ్యరహిత. భగవంతుడు ఏం చేస్తుంటాడు? తనని పొగిడిన వాణ్ణి, తనని స్తోత్రం చేసిన వాణ్ణి, తనని మెచ్చుకున్నవాణ్ణి, తన అనుగ్రహం కావాలని అడిగిన వాణ్ణి అనుగ్రహిస్తాడు. భగవంతుడిని నింద చేసిన వాడికి కూడా మరణాన్ని జీర్ణం అవ్వకుండా పోయిందేమిటి? వాడికి జీర్ణం అవుతోంది, వాడు తిరుగుతున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు. తనని నింద చేసిన వాళ్ళని అనుగ్రహిస్తాడు, తనని స్తుతి చేసిన వాళ్ళని అనుగ్రహిస్తాడు. గురువు తిట్టినవాడు బాగుండాలని కోరుతాడు, పొగిడినవాడు బాగుండాలని కోరుతాడు. రెండిటికీ అంటుకోడు, సంగం లేకుండా ఉంటాడు. తుల్యనింద స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియోనర. భగవంతుడి లక్షణం గురువుగారికి వస్తుంది. అలాగే విచిత్రం మన్యేహం యతి కులపతే చేష్టితమహో. ఎంత విచిత్రం! అసలు ఆ యతికులపతి మహానుభావుడు, ఆ కాంచి పీఠాన్ని అధివసించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క లక్షణములు భగవంతుని యొక్క లక్షణములు కాలా? కాబట్టి ఇప్పుడు భగవంతునికి గురువుకి మధ్య ఏ విధమైన భేదమైనా ఉంటుందా? ఉండదు. అందుకే ఉపాసన యందు గురువు కరచరణాదులతో కదలాడుతున్నటువంటి పరబ్రహ్మముగా చూస్తారు. అంటే ఆ ఉపాసన, ఆ గౌరవం, ఆ మర్యాద, ఆ భక్తి ఎవరి ఎందున్నదో వారికి అనుగ్రహము నిజానికి ఎక్కడి నుంచి వర్షిస్తుంది? భగవంతుడే వర్షిస్తూ ఉంటాడు మళ్ళీ గురుస్వరూపంగా. కానీ విచిత్రం ఏమిటంటే, ఇదంతా నా గొప్ప అని గురువుగారు అనుకున్నాడు అనుకోండి, మునిగిపోతాడు. నేను మీకు ఓ మాటలో చెప్పాలంటే, రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవారు. వెనకటికి ఒక గురువుగారు ఒక శిష్యుడు ఉండుండేవారు. వాళ్ళిద్దరూ ఎంతో భక్తి శిష్యుడికి ఉండేది, ఎంతో ప్రేమ గురువుగారికి ఉండేది. మా గురువు గారి కన్నా లోకంలో అధికమైంది ఇంకోటి లేదు అని శిష్యుడు గురువుని ఉపాసన చేశాడు. గురువుగారు అంత గొప్పగా భగవంతుడు ఉపాసన చేశాడు. చక్కగా వెళ్ళిపోతోంది పరిస్థితి. ఒకనాడు ఏదో గంగానదిని దాటవలసి వచ్చింది అకస్మాత్తుగా శిష్యుడు. ఎలా పడవ కనపడలేదు, తొందరగా దాటాలి. ఆయనకున్న నిరతిశయ ప్రీతి అటువంటిది, గురువు ఎందున్నటువంటి భక్తి అటువంటిది. ఆయన గురువుగారి పేరు చెప్పి ఒక్కొక్క అడుగు వేసి వెళ్ళిపోతున్నాడు. విచిత్రం, పాదాలు మునగలేదు. ఆయన భక్తి అటువంటిది. నీకు ఆ భక్తి ఉంటే పెడతావేమో నాకు తెలియదు. అంత భక్తి ఉన్నవాడు కాబట్టి గురువు పేరు చెప్పి పాదములు నది మీద వేసి వెళ్ళిపోతున్నాడు. నది తేల్చింది. పద్మపాదాచార్యులు వారికి తేల్చిన ఒకప్పుడు, మనకి తేలలేదు కాబట్టి ఇంకోటికి తేలనకూడదు. ఆయన భక్తి అటువంటిది. మనం కలెక్టర్ అవ్వలేదు కాబట్టి లోకంలో ఎవరు కలెక్టర్ అవ్వరంటే, నీకు లేకపోతే లేదని చెప్పంది. అంతేగాని వాడికి ఉండదు, అలా జరగదు. దుస్తర్కాస్తు విరమ్యతాం, అక్కర్లేని వాదోపవాదాలు మానేశాయి శంకరాచార్యులు వారు చెప్పిన మొట్టమొదటి హెచ్చరిక. కాబట్టి గురువుగారి పేరు చెప్పి అడుగు తీసి అడుగు వేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు అవతల ఒడ్డుకి. చూశాడు ఇవతల నుంచి గురువుగారు. ఆయన వచ్చాడు అదే సమయానికి. ఓరి 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 ఓరి, వీడు నా పేరు చెప్పి వెళ్ళిపోతున్నాడు రా, ఇంత శక్తి ఉందన్నమాట నా పేరు కనుకుని, నేను కూడా ఇలాగే పెడతానని తన పేరు చెప్పి అడుగేశాడు. బుడుంగను మిలిగింది. అది గురుభక్తి. ఇది తనయందు తనకున్న స్వాతిశయం. ఏమైంది? మునిగిపోయాడు. తాను మునగడు,
ఎప్పుడు తన గురువుని తాను పట్టుకున్నా భగవంతుడిని పట్టుకున్నా, లేదు భగవంతుడే గురువు, గురువే భగవంతుడిని పట్టుకున్నా. తనని తాను పట్టుకున్నాడు అనుకోండి, నా అంత గొప్పవాడిని నేను అనుకున్నాను అనుకోండి, మురుగుతాడు వెంటనే. అందుకే ఎప్పుడూ గురువుగారు దేనితో అనుసంధానమై ఉండాలి, భగవంతుడితోటి. ఆయన అనుసంధానమై ఉంటారు, అలా ఉండాలి. దాని వలన శిష్యుడు అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన చేసేటటువంటి ఉపకారము మహోపకారము, ఆయన లోపల ఉన్న వస్తువుకి దారి చూపిస్తున్నాడు. ఈ లోపల ఉన్నాడు జీవుడు, వాడు ఎన్నో జన్మలు ఎత్తాడు. నువ్వు వాడు తరించడానికి, వాడు నామ దాటడానికి ఏది చెయ్యాలో అది చెయ్యి. అందుకే గురువు మాటలు బాగా అర్థమైతే ఏమవుతుందని అడిగారు. తరించడానికి త్వర ఏర్పడుతున్నారు. తరించడం అంటే ఏమిటంటే దాటిపోవడం. దాటిపోవడం అంటే ఏమిటి, నదిని దాటడాన్ని ఉదాహరణగా చెప్తారు. అందుకే సంసారమును సముద్రంతో పోలుస్తూ ఉంటారు. ఏదో యువతల వైపు ఒడ్డున ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా ఎవరో వచ్చి చెప్పారు, ఏమయ్యా మహారాష్ట్రలో బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి, గొప్ప వరదొచ్చేస్తోంది గోదావరికి, తొందరగా దాటిపో అవతల ఒడ్డుకి అన్నారు. ఇప్పుడు ఏది అవసరం, చిన్న పడవ దొరికిందనుకోండి, ముందు ఎక్కి ఒక్క అరగంట ఆగి పెడదాం, ఎంత బాగుందో పక్షుల కల కూజితాలు ఈ చెట్లు అంటాడా, చెప్పులు అక్కడ దూరంగా పెట్టేశానండి అంటాడా, రెండు పుస్తకాలు తెచ్చాను అక్కడ ఉండిపోయాయండి వెళ్ళి తెచ్చుకుంటానంటాడా, పరుసు అక్కడ పెట్టి వచ్చానండి తెచ్చుకుంటానంటాడా. ఇప్పుడు అవేం అక్కర్లేదు, ముందు తరించిపోవాలి, దాటిపోవాలి. ఎందుకని, ఒకే ఒక్క పడవ ఉంది అక్కడ, ఆ పడవ వెళ్ళిపోతుంది. ఇంకా అది వెళ్ళిపోయిందంటే ఇంకా తరించడానికి లేదు. ఇప్పుడు అన్నీ వదిలేశాడు, దేని మీద త్వర, ఆ పడవ ఎక్కేయాలి. ఎందుకు, ఎక్కి అవతల ఒకటి వెళ్ళిపోయాడు, పెద్ద వరదొచ్చి అన్నీ పోయి పొతమని నేనున్నాను. తను తరించడానికి పడవెక్కడానికి ఎంత త్వర ఏర్పడా చూపించాడో, తాను జనన మరణ చక్రం అనేటటువంటి సంసారమును దాటిపోవడానికి అంత త్వరతో, అంత సత్కర్మానుష్ఠానంతో, ఉరకలు వేసి ఉత్సాహంతో ఈ శరీరాన్ని బుద్ధిని వాక్కుని ఉపయోగించుకునేటటువంటి త్వరను తన వాక్కుల చేత గురువు కల్పిస్తాడు. అప్పటి వరకు పిచ్చిక్కిపోయి పట్టుకున్న వాటిని త్యాగేనైకే అమృతత్వమానసు, కొన్ని కొన్ని ఖర్చు పెట్టి విడిచిపెట్టి దానం చేసి కానీ తరించవురా అని చేయిస్తాడు యోగ్యమైన వాటి. ఇన్ని చేసినటువంటి గురువుకి నువ్వు చేయగలిగినది ఏమిటి, నమః నమస్కారం ఒక్కటే. ఎందుకని, అంతకన్నా మనం చెయ్యగలిగినది ఇంకొకటి ఉండదు. ఆయన చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము చేయుట ఎవ్వరికీ సాధ్యము కాదు. జలజాతి క్షణుతోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి, నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే, దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగనే నేర అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది రుక్మిణీదేవి రుక్మిణీ కళ్యాణంలో. నీకు ప్రత్యుపకారం ఏం చేస్తాం, ఏం చెయ్యలేము. అందుకే రెండు చేతులు జోడించి ఒక్క నమస్కారం చేస్తాం. అందుకే అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అటువంటి జ్ఞానమును ఇచ్చేటటువంటి గురువుకి నేను ఏమి చేయగలను, రెండు చేతులెత్తి నమస్కరించుతున్నాను. అయితే అసలు శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి, ప్రధానంగా ఎటువంటి లక్షణాలు శిష్యుడిగా వ్యక్తి అలవాటు చేసుకుంటే అసలు తరిస్తాడు, గురువుని పట్టుకోగలుగుతాడు. ఈ విషయాలు పరమాద్భుతమైనటువంటి రీతిలో మహాభారతం పంచమవేదం అందులో ఉపాఖ్యానాల రూపంలో ప్రస్తావింపబడి ఉన్నాయి.